హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్వేతా వినయ్. ఈరోజు ఇది చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే అవుట్ సైడ్ నుంచి మనం గ్యాస్ పైప్ లైన్ అంటే కనెక్షన్ ఎలా ఇప్పించుకోవచ్చో క్లియర్గా చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి న్యూ గ్యాస్ స్టవ్ తీసుకున్న తర్వాతే మనం ఫిట్టింగ్ చేయించుకోవాలని అంటే, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు కనెక్షన్ ఎక్కడ ఉంటుంది, ఎటువైపు ఉంటుంది, లెఫ్ట్ ఆ రైట్ అనేది తెలియదు. కాబట్టి మేము న్యూ స్టవ్ తీసుకున్న తర్వాతే కనెక్షన్ ఇప్పించాము. సో ఇది మా ప్లాట్ఫామ్ అండి. ఎలా ఫిట్ చేసుకోవాలి, ఎలా చేస్తారు వాళ్ళు అనేది టెక్నీషియన్ వచ్చాక తన పర్మిషన్ తీసుకొని నేను వీడియో చేయడం జరిగింది. సో మనకు లెఫ్ట్ సైడా రైట్ సైడా అనేది మనం స్టవ్ పెట్టి ఒకసారి మెజర్మెంట్ చేసి చూసుకోవాలి. సో స్టవ్కి బ్యాక్ సైడ్లో మిడిల్లో వచ్చింది, కాకపోతే లెఫ్ట్ అయితే ప్రాబ్లం అవుతుంది అనేసి రైట్ సైడ్ నుంచి అండ్ కార్నర్లో పెట్టించాము. సో ఇలా కార్నర్లో డ్రిల్లింగ్ చేస్తారు. ఫస్ట్ వాల్కి ఫ్రంట్ సైడ్లో ఎలా అయితే వాల్వ్ ఉంటుందో ట్యాప్ కనెక్షన్కి, అలాంటి వాల్వ్ సైజ్వి అలా డ్రిల్ చేస్తారు వాల్కి. సో ఆ రోజైతే చాలా డస్ట్ ఉంటుంది, సో అది తప్పదు మనకి. ఈ వర్క్ అంతా వచ్చేసి హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్లో ఫినిష్ అయిపోతుంది, కానీ చాలా సేఫ్ ఉంటుంది. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ పెట్టించుకుంటే అంటే ఇంట్లో కిచెన్ లోపల ఇన్సైడ్ కంటే బ్యాక్ సైడ్ ఒకవేళ ప్రొవిజన్ కనుక ఉంటే కంపల్సరిగా మీరు కూడా పెట్టించుకోండి, అదే సేఫ్ అందరికీ కూడాను. సో అతను ఏంటంటే ఫ్రంట్ సైడ్ వాల్ పెట్టడానికి సెట్ అయిపోయిన తర్వాత వాల్కి ఇన్ అండ్ అవుట్ సైడ్ కూడా పెద్ద డ్రిల్ మెషిన్తో హోల్ చేశారు. సో బ్యాక్ సైడ్ నుంచి మనకు పైప్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి. సో ఇలా కంప్లీట్ డస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత అతను కరెక్ట్గా వాల్వ్స్ అవన్నీ ఫిట్ అవుతున్నా లేదా చెక్ చేసుకున్నారు. మెటీరియల్ అంతా వాళ్ళే తెచ్చుకుంటారు, నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి అవుట్ సైడ్ మనకు సిలిండర్ బుడ్డి ఎక్కడ పెడతామో అక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి నాబ్ ఉంది కదా, ఇది మనకు ఫ్రంట్ సైడ్లో కనిపిస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ మనం ఇంట్లోంచి ఆపరేట్ చేసుకునేలాగా. ఇలా ఫిట్ చేయడానికి వాళ్ళు ఫీట్ వైజెస్లో తీసుకుంటారు. ఒక్కో ఫీట్కి 500, 600 అంటే 400, 450 అలా ఒక్కో ప్లేస్ని బట్టి ఉంటుంది. మాకైతే 450 ఛార్జ్ చేశారు వాళ్ళు. మాకు ఎందుకు 450 ఛార్జ్ చేశారంటే, మేము చిమ్నీ కానీ మిగతా ఇంకా కొన్ని అప్లయన్సెస్ వాళ్ళ దగ్గర అదే షాప్లో తీసుకున్నాం కాబట్టి మాకు ఆ ఛార్జ్ చేశారు. సో అవుట్ సైడ్ వేరే వాళ్ళకైతే 500, 550 ఆ రేంజ్లో ఉంటుందని అబ్బాయి చెప్పారు. సో ఇలా పైప్ మనకు కనిపిస్తుంది కదా, అవుట్ సైడ్ నుంచి ఒక పైప్ తీసుకున్నారు కదా, అది వచ్చేసి కాపర్ ఉంటుందన్నమాట. లోపలంతా కాపర్ పైప్ ఉండి దాని అవుట్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్తో కవర్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలా కట్ చేశారు కదా, దానిపైన మనము వాల్వ్ ఫిట్ చేయడానికి ఫ్రంట్ సైడ్లో మనకు ఎంతైతే ఫిట్టింగ్ అవసరమో అంతవరకు పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ పైప్ ఉంది కదా, దాన్ని కట్ చేస్తున్నారు. చూసారు కదా వీడియోలో క్లియర్గా కనబడుతుంది, అక్కడ కాపర్ పైప్ ఉండింది. సో అతను ఫిట్ చేస్తున్న టైంలో కూడా మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా యూస్ చేయాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అన్నీ క్లియర్గా చెప్పారు. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది కాపర్ ఉంది కదా, ఆ ప్లేస్లో మనము లీక్ అవ్వకుండా కరెక్ట్గా ఫిట్ చేయించుకోవాలి. మేమేంటంటే వాల్కి దీనికి కనెక్టివిటీ ఉంటుంది కదా, అక్కడ హోల్ మరీ పెద్దగా ఉంటే ఏమైనా ఇన్సెక్ట్స్ అవి రావచ్చు అనేసి మేము ఫ్లాంజ్ పెట్టించాము. ఫ్లాంజ్ అంటే ఏంటి, మనము ట్యాప్స్కి కనెక్షన్స్ పెట్టించినప్పుడు పెడతారు కదా స్టీల్ది కవర్ అయ్యేది, సో అది పెట్టించాము. దానివల్ల ఏంటంటే అవుట్ సైడ్ నుంచి ఏమీ ఇంట్లోకి రాకుండా కొంచెం కవర్ అవుతుంది. సో ఇది ఒక టిప్ మేము ఎక్స్ట్రాగా యాడ్ చేసిందనమాట. అతను చెప్పారు ఎక్కడ పెట్టలేదు, మీరు చెప్తే పెడతాను అని. సో అది మేము పెట్టించాము. అండ్ సేమ్ మనం ప్లంబింగ్ వర్క్ ఎలా అయితే చేస్తారో అలాగే టేప్ చుట్టేసి, అంటే ఎలాంటి గ్యాస్ లీకేజెస్ అవి అవ్వకుండా దాని చుట్టూ టేప్ చుట్టి క్లియర్గా వాళ్ళు ట్యాప్ని అంతా ఎలా ఫిట్ చేస్తారో సేమ్ అలాగే ఈ నాబ్ని కూడా ఫిట్ చేశారు. మ్యాక్సిమం దీనికి అవుట్ సైడ్ అంటే దగ్గరలోనే సిలిండర్ ఉంచుకునేలా చూసుకోవాలంటే, ఎక్స్ట్రాగా చాలా దూరంగా పెట్టుకుంటే ఏంటంటే జాయింట్స్ అవుతాయి. జాయింట్స్ అవ్వడం వల్ల ఏంటంటే మళ్ళీ మధ్యలో కాపర్ దానికి ఎప్పుడైనా అవుట్ సైడ్ ఉంటుంది కాబట్టి రెయిన్ వల్లనో వాటర్ వల్లనో రస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. సో దానికి దగ్గరలో అవుట్ సైడ్కి దగ్గరలో ఉంటేనే బెటర్, అంటే జాయింట్స్ రాకుండా చేయించుకోవడము ఆప్షన్ బెటర్ అని చెప్పారు అతను. సో మీకు క్లియర్గా కనబడుతుంది కదా ఫ్లాంజ్ అని చెప్పాను కదా, దానివల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది, మనకు హోల్ అనేది క్లియర్గా బయటకు నుంచి లోపల సైడ్ అసలు ఏమీ కనిపించదు, అది ఉన్నట్టుగా కూడా. ఒక ట్యాప్ కనెక్షన్ ఎలా ఉంటుందో మనం ట్యాప్ పెడితే ఎలా కనిపిస్తుందో అలా ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తుంది అవుట్ సైడ్ వ్యూ. అవుట్ సైడ్ కూడా కొంచెం మాకు, మేము అక్కడ ఒక షెల్ఫ్ కట్టించాము దీనికోసం స్పెషల్గా, బట్ మాకు ఆ ప్లేస్మెంట్ అనేది రాంగ్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుందాంలే అని ఇప్పుడైతే ప్రస్తుతానికి చేంజ్ చేస్తున్నాము. సో అవుట్ సైడ్ చూసారు కదా ఎలా ఫిట్ చేశారనేది, సిలిండర్ బుడ్డీకి దానికి మధ్యలో ఒకటి కనెక్షన్ ఇచ్చేసి పెట్టేశారు. మన ఓల్డ్ పైప్ని కట్ చేసి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం జాయింట్ చేసేసారు. అండ్ అవుట్ సైడ్ కూడా కంప్లీట్ బెండ్ అనేది ఇవ్వకూడదంట, అంటే
బయటకు తీసిన తర్వాత వెంటనే బెండ్ చేయకూడదని అక్కడ గ్యాప్ కనబడుతుంది కదా మీకు క్లియర్గా పైప్ దగ్గర, ఆ గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలంట. మనం ఇమీడియట్గా బెండ్ చేయించామంటే దానివల్ల బ్రేకేజ్ అయిపోయి లోపల లేదంటే గ్యాస్ అనేది కూడా బ్లాక్ అయిపోతుందని చెప్పారు. ఈ పైప్ అనేది బెండ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుందంటే చాలా కాపర్ కదండి, చాలా స్టాండర్డ్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. సో దాన్ని ఏంటంటే వాల్కి కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా ఇలా క్లిప్స్ కూడా ఫిట్ చేశారు. అండ్ ఓల్డ్ పైప్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది దానిపైన, కంపల్సరిగా అది కూడా చెక్ చేసుకోవాలి. అతను మా పైప్ని చెక్ చేశాడు, ఇంకా 2-3 ఇయర్స్ ఉంది అనేసి దాన్నే కనెక్ట్ చేశారు. సో మీకు కనెక్షన్ అనేది కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఎలా చేశారు అనేది. ఈ వీడియో అనేది చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం షేర్ చేయండి, ఎందుకంటే కొత్తగా కనెక్షన్స్ అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రాణాలకు కంటే మించింది మనకి ఏది కాదు కాబట్టి సో అందరం ఇలాంటి టిప్స్ మాత్రం పాటించాలి. అండ్ కంపల్సరీ చెక్ చేయించుకోవాలి వాళ్ళతోనే, ఎందుకంటే లీకేజ్ ఏమైనా ఉంటే వాళ్ళే క్లియర్ చేస్తారు కాబట్టి. తను ఫ్లేమ్ ఆన్ చేస్తున్నారు, చెక్ చేశారు బట్ అక్కడ ఏమీ లీకేజ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి చూపించారు ప్రతిదీ క్లియర్గా ఉందా లేదా ఫ్లేమ్ అనేది. ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను కరెక్ట్గా ఇచ్చాను అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు తప్పకుండా షేర్ చేయండి అండ్ కంపల్సరీ లైక్ చేయండి. ఇన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇది అవుట్లుక్ అనమాట, ఎలా వచ్చింది అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను, ఫ్రంట్ సైడ్ ఎలా లుక్ ఉంటుందని. మనం ఇంట్లో నుంచే సిలిండర్ బుడ్డి కనిపించకుండా ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం అనేది, ఎప్పుడు ఒకసారి 2-3 మంత్స్కు మనకు సిలిండర్ అయిపోయినప్పుడు మాత్రమే బ్యాక్ సైడ్ వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. సో వర్క్ అంతా ఫినిష్ అయ్యాక ఎన్ని ఫీట్స్ వచ్చింది పైప్ అనేది వాళ్ళు క్లియర్గా మెజర్మెంట్ చేస్తారు. మాకైతే 6 ఫీట్స్ పట్టింది పైప్. సో దాని ఛార్జ్ వచ్చేసి 2700 అయ్యింది, బట్ అది చాలా తక్కువ అమౌంట్లోనే మాకు క్లియర్ అయింది అండ్ చాలా సేఫ్ కాబట్టి మీరు కూడా తప్పకుండా వేయించుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.